కృష్ణుని గుండె చప్పుడు ఆ మందిరం. చార్ధాంలో ఒకటైన ఆలయం. 800 సంవత్సరాల కన్నా ఇంకా పురాతనమైన ఆలయం. ఎన్నో రహస్యాలతో కూడుకున్నది. ఆ ఆలయ విశేషాలేంటి, ఎక్కడ ఉంది, రండి తెలుసుకుందాం అంత మహిమాన్వితమైన మందిరం గురించి. ఒడిశాలోని పూరిలో కొలువై ఉన్న జగన్నాథస్వామి మందిరం. శ్రీకృష్ణుని అవతారంతో ముడిపడి ఉన్న మందిరం ఇది. ఇందులోని రహస్యాలు తెలుసుకుంటే ఔరా అనిపించక మానదు. ఈ ఆలయ శిఖరం మీద ఉన్న పతాకం గాలికి వ్యతిరేక దిశలో ఎప్పుడూ రెపరెపలాడుతూ ఉంటుంది. సాధారణంగా గాలి సముద్ర మట్టం నుంచి ఉదయం పూట భూమి వైపు కదులుతూ ఉంటుంది, అలాగే రాత్రిపూట భూమి నుంచి సముద్రం వైపు కదులుతూ ఉంటుంది. కానీ పూరి జగన్నాథస్వామి ఆలయంలో మాత్రం వ్యతిరేకంగా ఉంటుంది. ఇలా ఎందుకు జరుగుతుంది అన్నదానికి ఇప్పటి వరకు సమాధానం దొరకలేదు. జెండాకి సంబంధించి మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, 45 అంతస్తుల ఎత్తున ఈ ఆలయం పైకి నిత్యం పూజారి ఎక్కి జెండాను క్రమం తప్పకుండా మారుస్తూ ఉంటారు. ఈ ఆచారం దాదాపు 1800 ఏళ్ల నుంచి జరుగుతోంది. ఇది ఒక్కరోజు తప్పినా అప్పటినుంచి 18 ఏళ్ల వరకు ఆలయం మూతపడుతుందని నమ్ముతారు. ఈ పతాక మీద కూడా అర్ధచంద్రాకార రూపంలో నెలవంక శివుడి మీద ఉన్నట్టుగా ఉంటుంది. అలా రెపరెపలాడుతూ ఉంటే ఎవరికైనా అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. దీన్ని మొట్టమొదట ఎవరు నిలిపారో అన్న తెలియదు. పగటిపూట ఎంత ఎక్కువగా ఎండ ఉన్నా ఈ సుదర్శన చక్ర నీడ భూమిని తాకదు. అంతేకాదు, ఈ గోపురం చుట్టుపక్కల ఒక్క పక్షి కూడా ఎగరదు. మన దేశంలో చాలా గుడి గోపురాల మీద పక్షులు కూర్చోవటాన్ని, వాటి చుట్టూ పక్షులు ఎగరటాన్ని మనం చూసే ఉంటాం. కానీ జగన్నాథస్వామి ఆలయ గోపురం మీద ఆ చుట్టుపక్కల ఒక్క పక్షి కూడా ఎగురుతూ మనకు కనిపించదు. అలాగే ఈ మందిరం గోపురం పైనుంచి విమానాలు ఎగరటానికి వీల్లేదు. సముద్ర తటి మీద ఉన్న ఆలయం మూలంగా బయట నించుని ఉంటే మనకు సముద్రపు హోరు వినిపిస్తుంది, కానీ మందిరం లోపల సముద్ర హోరు వినిపించదు. సాయంత్రం వేళల్లో ఈ వ్యత్యాసాన్ని ఖచ్చితంగా చూడొచ్చు. ఇక ఆలయం లోపల ఉన్న పాకశాలకొద్దాం. ఆ పాకశాలలో స్వామివారికి ప్రసాదాన్ని తయారు చేస్తారు. 7 పెద్ద పెద్ద గిన్నెలు ఒకదాని మీద ఒకటి పెట్టి ప్రసాదాన్ని తయారు చేస్తారు. కానీ విచిత్రంగా పైన ఉన్న గిన్నెలోని ప్రసాదమే ముందుగా ఉడుకుతుంది. ఆ తర్వాత దాని కింద, అలా చివరికి మంట దగ్గర ఉన్న గిన్నెలో ప్రసాదం ఉడుకుతుంది. ఈ విచిత్రం ఏంటో ఎవరికీ తెలియదు. అంతేకాదు, ఈ గిన్నెల్లో వండిన ప్రసాదం అక్షయమై ఉంటుంది. ఎంతమంది భక్తులు వచ్చినా అసలు ప్రసాదం లేదు అన్న మాటే వినిపించదు. ఎంతమంది వచ్చినా ప్రసాదం వస్తూనే ఉంటుంది. గుడి తలుపులు మూసివేసే సమయం వరకు 10,000 మంది, 20,000 మంది లేదా 200,000 మంది భక్తులు వచ్చినా ప్రసాదం ఎంత వండినా సరిపోతుంది. ఈ పాకశాలలో 500 మంది ఎప్పుడూ వంట చేస్తూ కనపడతారు. 300 గిన్నెలు ప్రసాదానికి సిద్ధంగా ఉంటాయి. ప్రతి 12 సంవత్సరాలకి అంటే పుష్కరానికి ఒక్కసారి మందిరం లోపలి 3 విగ్రహాలు మారుస్తూ ఉంటారు. ఎప్పటికప్పుడు కొత్తవి పెడుతూ ఉంటారు. అలా కొత్త మూర్తులు మందిరంలో పెట్టేటప్పుడు ఒళ్ళు గగురు పొడిచేలా ఉంటుంది. ఆ సమయంలో పూరి నగరం అంతా చీకటిమయం అవుతుంది. కేవలం పూజారి తప్ప ఆ గుడి లోపలికి ఆ సమయంలో ఎవరిని ప్రవేశించనివ్వరు. ఆ పూజారి కూడా కళ్లకు గంతలు కడతారు. ఆ తర్వాతే పాత విగ్రహాల స్థానంలో కొత్తవి పెడతారు. పాత విగ్రహాన్ని మార్చేటప్పుడు బ్రహ్మ పదార్థం కొత్త విగ్రహాల్లోకి వస్తుంది అని నమ్ముతారు. అది కృష్ణుని గుండెగా చెప్తారు. ఈ బ్రహ్మ పదార్థం అష్టధాతులతో తయారు చేయబడుతుంది అని ప్రజల విశ్వాసం. దాన్ని చూసిన వారు కళ్ళని, ఒక్కోసారి ప్రాణాన్ని కూడా కోల్పోతారు. అందుకే విగ్రహాన్ని మార్చేటప్పుడు పూజారికి కూడా పట్టు వస్త్రంతో కళ్లకు గంతలు కడతారు. ఇక ఈ మందిరం చరిత్రను చూద్దాం. మహాభారత యుద్ధం ముగిసిన 36 సంవత్సరాల తర్వాత శ్రీకృష్ణ పరమాత్ముడు దేహత్యాగం చేస్తారు. పాండవుడు ఆ శరీరానికి అంత్యక్రియలు చేస్తారు. ఆ సమయంలో మిగతా శరీరం అంతా కాలిపోయిన గుండె మాత్రం కాలకుండా అలాగే ఉండటం విచిత్రంగా అనిపిస్తుంది. ఆకాశవాణి పాండవులతో ఆ గుండెని సముద్రంలో ఉంచమని చెప్తుంది. అలాగే పాండవులు కృష్ణుని గుండెను సముద్రంలో కలుపుతారు. సముద్రంలో కలిపిన ఆ గుండె కొయ్య రూపం దాలుస్తుంది. అప్పటి పూరిరాజు ఇంద్రధమనుడికి శ్రీకృష్ణుడు స్వప్నంలో కల్పించి తాను ఒక కట్టె రూపంలో సముద్రం దగ్గర ఉన్నానని చెప్తాడు. వెంటనే మరుసటి రోజు ఉదయం ఇంద్రధమనుడు ఆ కట్టె కోసం సముద్రం దగ్గరికి వెళ్ళి ఆ కొయ్యను తీసుకొచ్చి పూజిస్తాడు. ఆ కట్టెతో బలభద్రుడు, సుభద్ర, జగన్నాథుని మూర్తులు విశ్వకర్మ తయారు చేస్తారు. ఈ విగ్రహాల తయారీ కూడా ఒక కథని చెప్తారు. రాజుగారు తీసుకొచ్చిన ఆ కట్టెతో విగ్రహాలు తయారు చేయడానికి ఎంతో మంది ముందుకొస్తారు. కానీ ఒక్కరు కూడా ఆ కొయ్యని కనీసం ఒక్క ముక్క కూడా కొట్టలేకపోతారు. విశ్వకర్మ ఒక ముసలి వేషం వేసుకుని రాజు దగ్గరికి వచ్చి, నేను ఆ కొయ్యతో 3 విగ్రహాలు తయారు చేయగలను, కానీ 21 రోజుల సమయం నాకు ఇవ్వండి. ఆ సమయంలో నేను చేస్తున్న పని ఎవరూ చూడకూడదు, నాకు ఒక గదిని కేటాయించండి అని అడుగుతాడు. అందుకు రాజు సమ్మతించి విశ్వకర్మకి ఒక గది చూపిస్తాడు. ఆ గదిలోకి 21 రోజుల వరకు ఎవరిని వెళ్ళనివ్వరు. కానీ ఆ గదిలోంచి విగ్రహాలు తయారు చేస్తున్న శబ్దం మాత్రం బయటకు వస్తూ ఉంటుంది. 21వ రోజు రాజుగారి భార్య ఆ గది దగ్గరకు వచ్చి ఎటువంటి శబ్దం లేకపోవడంతో బహుశా ఆ ముసలివాడు చనిపోయాడేమో అని రాజుగారితో చెప్తుంది. రాజుగారు కూడా గది దగ్గరకు వచ్చి పరిశీలిస్తారు. రాజుకు ఎటువంటి శబ్దం బయటకు వినిపించకపోవడంతో ఆ ముసలివాడు చనిపోయాడని నిర్ధారించుకుని గది తలుపులు తెరవడానికి ఆదేశిస్తారు. గది తలుపులు తెరిచిన వెంటనే అందమైన 3 విగ్రహాలు, బలభద్రుడు, సుభద్ర, జగన్నాథుని విగ్రహాలు తయారై కనబడతాయి.
కానీ ఒక విగ్రహానికి చేతులు ఉంటే కాళ్ళుండవు, మరొక విగ్రహానికి తల వరకు మాత్రమే తయారై ఉంటుంది, మరొక విగ్రహం నడుము దాకా తయారై ఉంటుంది. ఇలా అసంపూర్తిగా ఉన్న విగ్రహాలని దైవ ప్రసాదాలుగా భావించి వాటిని పూజా మందిరంలో నిలుపుతాడు ఆ మహారాజు. అప్పటినుంచి ఈ విగ్రహాలు అలాగే పూజలు అందుకుంటూ ఉన్నాయి. ఇక గుడి చరిత్రను పరిశీలిద్దాం. మహాభారతంలోని అరణ్య పర్వంలో ఈ గుడి ఆనవాళ్లు ముందుగా చెప్పుకోవాలి. అరణ్య పర్వంలో ఈ మందిరానికి పూజలు జరిగాయని చెప్తాను. విశ్వావసు ఈ మందిరంలోని భగవంతుణ్ణి నీల మాధవునిగా కొలిచాడు. నీలగిరి పర్వతాల మీద జగన్నాథుణ్ణి శ్రీరాముడిగా కొలిచిన దాఖలాలు కనబడతాయి. మత్స్య పురాణం ప్రకారం ఈ గుడి యొక్క క్షేత్రదేవి విమలాదేవి, ఆమెకు కూడా ఇక్కడ పూజలు జరుగుతాయి. ఇక రామాయణంలో కూడా విభీషణుడికి, శ్రీరాముడు తమ ఇక్ష్వాకు వంశస్థుడైన జగన్నాథుడికి ఈ స్థానంలోనే పూజలు జరపాలని ఆదేశించాడు. స్కంద పురాణంలో ఈ గుడి యొక్క భౌగోళిక తత్వం గురించి తెలుస్తుంది. దీని ప్రకారం పూరి దక్షిణముఖ శంఖంలా ఉంటుంది. ఉత్తర దిశలో పవిత్రమైన నీటితో సముద్రం ఉంటుంది. పశ్చిమాన క్షేత్రస్థలం ఉంటుంది. దానికి స్వయంగా పరమేశ్వరుడే కాపలా కాస్తూ ఉంటారని చెప్తారు. ఇప్పుడు మనం చూస్తున్న ఆలయం 7వ శతాబ్దంలో నిర్మించబడింది. నిజానికి 2వ శతాబ్దంలోనే ఈ మందిర నిర్మాణం జరిగింది. చోళవంశ రాజైన అనంతవర్మ చూడగంగా దేవుడు ఈ మందిరాన్ని నిర్మించారని చెప్తారు. 1197లో ఒడిశా పాలకుడు అనంగ భీమదేవుడు ఈ మందిరాన్ని పూర్తి చేశాడు. అప్పటినుంచి ఇక్కడ విగ్రహాలకి పూజలు జరుగుతూ ఉన్నాయి. 1568లో మొఘల్ పాలకులు ఈ మందిరం మీద దాడి చేసి విగ్రహాలని కట్టడాల్ని ధ్వంసం చేశారు. ఆ తర్వాత రామదేవ వర్మ అనే రాజు ఈ విగ్రహాలని గుడిని తిరిగి స్థాపించారని చెప్తారు. విగ్రహాలని కాపాడుకోవడం కోసం 3 సార్లు వాటిని సముద్రంలో దాచిపెట్టారు. ఈ మందిరం వైష్ణవ పరంపరకు, రామానంద సాధు జీవితానికి ముడిపడి ఉంది. వైష్ణవులకు అతి ముఖ్యుడైన శ్రీ చైతన్యానంద స్వామి ఇక్కడ కొన్ని రోజులు దీక్ష చేశారు. బౌద్ధ మతంలో కూడా ఈ గుడికి విశేషమైన ప్రాశస్త్యం ఉంది. ఇక్కడ ఉన్న బౌద్ధ స్థూపంలో బుద్ధుని దంతాలు నిక్షిప్తమై ఉన్నాయని చెప్తారు. తర్వాత ఆ స్థూపాన్ని శ్రీలంకకు చేర్చారు. శ్రీలంకలో కూడా దీనికి సంబంధించిన చరిత్ర ఉంది. 7వ శతాబ్దంలో ఇంద్రభూతి అని బౌద్ధ ధార్మికుడు వజ్రాయణంలో దీని గురించి తెలియజేశారు. వజ్రాయణ ధర్మం ఒకప్పుడు భారతదేశంలో అత్యంత ముఖ్యమైన ధర్మంగా ఉండేది. ఆ ధర్మంలో జగన్నాథస్వామిని బుద్ధునిగా ఆరాధించేవారు. అప్పుడే జ్ఞానసిద్ధి ద్వారా వైష్ణవులు బౌద్ధ మతాన్ని అంగీకరించారు. 10వ శతాబ్దంలో జరిగిన ఈ మార్పు జగన్నాథస్వామి పూజల్లో పరమ పవిత్రమైన కాలంగా చెప్తారు. జగన్నాథస్వామి, సుభద్ర, బలభద్రుని మూర్తులు బౌద్ధ మతంలో బుద్ధుడు, సంఘం, ధర్మంగా పూజింపబడతాయి. 15 నుంచి 17వ శతాబ్దం వరకు రచించిన పురాతన గ్రంథాల్లో ఈ విషయం మనకు బోధపడుతుంది. ఆదిశంకరాచార్యులు మన సనాతన ధర్మానికి ఎంత ముఖ్యమో అందరికీ తెలుసు. భారతదేశ యాత్ర చేసినప్పుడు ఈ పూరి జగన్నాథస్వామిని కూడా దర్శించారు. అప్పుడే బౌద్ధ మతాన్ని, మఠాల్ని సనాతన హిందూ ధర్మంగా మార్చారని ఒక కథనం ఉంది. శంకరాచార్యుల ద్వారానే ఇక్కడ గోవర్ధన చెట్టు స్థాపించబడింది. ఆ తర్వాత ఆదిశంకరాచార్యుల వారి ప్రధాన శిష్యుల్లో ఒకరైన పద్మాచార్యుల్ని ఇక్కడ ముఖ్య గురువుగా నియమించారు. అక్కడ పీఠం కూడా ఏర్పరిచి ఆయనే మొదటి గురువు అయ్యారు. ఆదిశంకరాచార్యులు, పద్మాచార్యుల వారే బంగారపు సింహాసనం మీద 3 విగ్రహాలని స్థాపన చేశారు. మహారాజా చరణ్జీత్ సింగ్ ఈ మందిర ప్రాశస్త్యాన్ని తెలుసుకుని ఇక్కడ బంగారాన్ని కుప్పలుగా పోశారు. తన చివరి రోజుల్లో మహారాజు తన దగ్గర ఉన్న అతి విలువైన కోహినూరు వజ్రాన్ని ఈ గుడికి బహుమతిగా ఇచ్చారు. కానీ ఆ సమయంలో పంజాబ్ మీద బ్రిటిషర్లు దండెత్తి అక్కడ ఉన్న విలువైన ఆభరణాలని, ధనాన్ని దోచుకుని వెళ్ళిపోయారు. అలా కోహినూరు వజ్రం బ్రిటిష్ వారి వశమైంది. లేకపోతే అంత విలువైన వజ్రం జగన్నాథస్వామి మకుటం మీద విరాజిల్లేది. ఆ గోపురం పైన ఓ సుదర్శన చక్రం ఉంటుంది. మీరు పూరిలో ఎక్కడి నుంచి అయినా ఈ సుదర్శన చక్రాన్ని చూడొచ్చు. మీరు ఎక్కడి నుంచి చూసినా ఈ సుదర్శన చక్రం మీ వైపే తిరిగినట్టు కనిపిస్తుంది. అది ఆ చక్రం ప్రత్యేకత. ఆర్కిటెక్చర్: పూరి జగన్నాథ దేవాలయం కళింగ నిర్మాణ శైలికి చక్కని ఉదాహరణగా అద్భుతమైన కట్టడం. మరియు జగమోహన్, నటమందిర్, భోగమండపం మరియు దేవులాతో సహా 4 ప్రధాన నిర్మాణాలు ఉంటాయి. జగమోహన్ ఆలయానికి ప్రధాన ద్వారం మరియు వివిధ ఆచారాలు, వేడుకలు ఉపయోగించే పెద్ద హాలు. నటమందిర్ సంగీత్ మరియు నృత్య ప్రదర్శనలు జరిగే హాల్ అయితే, భోగమండపం ఆలయ ఆహార నైవేద్యాలని సిద్ధం చేసే హాల్. ఈ ఆలయం ఇస్కరాయితో నిర్మించబడింది. ఇందులో 4 ప్రవేశ ద్వారాలున్నాయి. ప్రతి కార్డినల్ దిశలో ఒకటి, డ్యూలా చుట్టూ మేఘనాథ పచ్చేరి అని పిలువబడే ఎత్తైన గోడ ఉంది. ఈ ఆలయంలో శివుడు, దేవత విమల మరియు లక్ష్మీదేవితో సహా వివిధ దేవతలు, దేవతలకు అంకితం చేయబడ్డ అనేక చిన్న ఆలయాలు కూడా ఉన్నాయి. రథం: వైశాఖ బహుళ విధియ నాడు రథ నిర్మాణానికి కావలసిన ఏర్పాట్లు చేయమని ఆదేశిస్తాడు పూరిరాజు. అందుకు అవసరమైన వృక్షాల్ని 1072 ముక్కలుగా ఖండించి పూరికి తరలిస్తారు. ప్రధాన పూజారి, 9 మంది ముఖ్య శిల్పులు, వారి సహాయకులు, మరో 125 మంది కలిసి అక్షయ తృతీయ నాడు రథ నిర్మాణం మొదలు పెడతారు. 1072 వృక్ష భాగాల్ని నిర్మాణానికి అనువుగా 2188 ముక్కలుగా ఖండిస్తారు. వాటిలో 832 ముక్కల్ని జగన్నాథుడి రథం తయారీకి, 763 కాండాల్ని బలరాముడి రథ నిర్మాణానికి,
593 భాగాల్ని సుభద్రాదేవి రథానికి వినియోగిస్తారు. ఆషాఢ శుద్ధ పాడ్యమి నాటికి రథ నిర్మాణాలు పూర్తయి యాత్రకు సిద్ధమవుతాయి. ప్రతి రథానికి 250 అడుగుల పొడవు, 8 అంగుళాల మంద ఉండే తాళ్లను కడతారు. ఆలయ తూర్పు భాగంలో ఉండే సింహద్వారానికి ఎదురుగా ఉత్తరముఖంగా ఈ 3 రథాల్ని నిలబెడతారు. రథయాత్ర మొదటి రోజున మేళ తాళాలతో గర్భగుడిలోకి వెళ్లే పండాలు అని పిలువబడే ఇక్కడి పూజార్లు ఉదయకాల పూజాధికాలు నిర్వహిస్తారు. శుభముహూర్తం ఆసనమవగానే మణిమ జగన్నాథ అని పెద్దపెట్టును అరుస్తూ రత్నపీఠం నుంచి విగ్రహాల్ని కదిలిస్తారు. ఆలయ ప్రాంగణంలోని ఆనంద బజారు అర్ణస్తంభం మీదుగా వాటిని ఊరేగిస్తూ బయటకు తీసుకొస్తారు. జయహో జగన్నాథ అంటూ భక్తి పారవశ్యంతో జయ జయ ధ్వానాలు చేస్తారు. ఇలా 3 విగ్రహాలను రథాలపై కూర్చుండబెట్టే వేడుకను పహండి అంటారు. ఈ దశలో కులమత భేదాలు లేకుండా అందరూ జగన్నాథుడి విగ్రహాన్ని తాకవచ్చు. ఈ 3 విగ్రహాల్ని తీసుకొచ్చే వారిని దైత్యులు అంటారు. వీరు ఇంద్రద్యుమ్య మహారాజు కన్నా ముందే ఆ జగన్నాథుణ్ణి నీలమాధవుడి రూపంలో అర్చించిన సవరతెగ రాజు విశ్వావసు వారసుడు. ఆలయ సంప్రదాయాల ప్రకారం ఊరేగింపు నిమిత్తం మూల విరాట్టుల్ని అంతరాలయం నుంచి బయటకు తీసుకొచ్చి రథాల మీద ప్రతిష్ఠింపచేసే అర్హత వీరికి మాత్రమే ఉంటుంది. ఇక యాత్ర మొదలవడమే తరువాయి. జగన్నాథుడి రథం మీదుండే ప్రధాన పండా నుంచి సూచన రాగానే కస్తూరి కళ్ళాపి చల్లి హారతిచ్చే జై జగన్నాథ అని పెద్దపెట్టును అరుస్తూ తాళ్లను పట్టుకుని రథాన్ని లాగడం మొదలు పెడతారు. విశాలమైన బోడోదండ అని పిలువబడే ప్రధాన మార్గం గుండా ఈ యాత్ర మందగమనంతో సాగుతుంది. లక్షలాది భక్తజన నడుమ జగన్నాథుడి రథం అంగుళం అంగుళం చొప్పున చాలా నెమ్మదిగా నడుస్తుంది. దీన్నే ఘోషయాత్ర అంటారు. భక్తుల తొక్కెసిలాట్లు, చక్రాల కింద ఎవరైనా పడినా దారిలో ఏ దుకాణమో అడ్డొచ్చినా రథం వెనకడుగు వేసే ప్రసక్తే ఉండదు. అడ్డొచ్చిన దుకాణాల్ని కూలగొట్టైనా సరే ముందుకు నడిపిస్తారు. ఈ యాత్ర ఎంత నెమ్మదిగా సాగుతుందంటే జగన్నాథుడి గుడి నుంచి కేవలం 3 మైళ్ళ దూరంలో ఉండే గుండీచా గుడికి చేరుకోవడానికి దాదాపు 12 గంటల సమయం పడుతుంది. గుండీచా ఆలయానికి చేరుకున్నాక ఆ రాత్రి బయటే రథాల్లోని మూల విరాట్లకు విశ్రాంతి ఇస్తారు. మర్నాడు ఉదయం మేళ తాళాలతో గుడిలోకి తీసుకెళ్తారు. వారం రోజుల పాటు గుండీచాదేవి ఆతిథ్యం స్వీకరించిన అనంతరం దశమి నాడు తిరుగు ప్రయాణం మొదలవుతుంది. దీన్ని బహుదాయాత్ర అని అంటారు. ఆ రోజు మధ్యాహ్నానికి 3 రథాలు జగన్నాథ ఆలయానికి చేరుకుని గుడి బయట ఉండిపోతాయి. మర్నాడు ఏకాదశి నాడు స్వామివారులను బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు. సునావేశగా వ్యవహరించే ఈ వేడుకను చూసేందుకు బార్లు తీరుతారు భక్తులు. ద్వాదశి నాడు విగ్రహాల్ని మళ్లీ గర్భగుడిలోకి రత్నసింహాసనంపై అలంకరించడంతో యాత్ర పూర్తయినట్టే. యాత్ర పేరిట 10 రోజులుగా స్వామి లేని ఆలయం నూతన జవజీవాలు పుంజుకుని కొత్త కళ సంతరించుకుంటుంది. ఇలాంటి ఎన్నో విశిష్టతలు, భిన్న సంస్కృతులు, సంప్రదాయాలు కలగలిసిన ఈ పూరి జగన్నాథుని ఆలయాన్ని ఏటా 800 లక్షల మంది సందర్శిస్తారు. అయితే ఈ ఆలయం మీద వివాదాలు కూడా లేకపోలేదు. హిందువులు కాని వారిని అసలు ఆలయంలోకి అనుమతించరు అన్నది ఒక వాదన. బెత్లహేంకి వెళ్లే ముందు క్రైస్తవ భక్తులు కొందరు ఈ ఆలయం దర్శించుకుని వెళ్లాలని భావించారు. కానీ అందుకు నిరాకరించింది ఆలయ బృందం. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ సైతం బయట నుంచే జగన్నాథుని దర్శనం చేసుకోవాల్సి వచ్చింది. 2005లో థాయిలాండ్ రాణి మహాచక్రి సిరిధరన్ బౌద్ధ మతాన్ని అనుసరించినందున ఆమె ఆలయం లోపలికి అనుమతించబడలేదు. ఏది ఏమైనా పూరి జగన్నాథుని ఆలయం ఎంతో విశిష్టమైంది. కొన్ని 100,000 మంది ప్రతిరోజు ఆ జగన్నాథుని దర్శనం కోసం వేచి ఉంటారు.